హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం అంతా పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో రేణు దేశాయ్ గారు, నా భర్త గురించి తెలీదు, నా భర్త మామూలుడు కాదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో నిజానికి ఆమె భర్త గతంలో పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వాళ్ళు డైవర్స్ తీసేసుకున్నారు. సో అయినప్పటికీ ఇంకా ఆయన గురించి ఆమె అలా మాట్లాడుతుందంటే గ్రేట్ అనే చెప్పాలి. సో మీరేం చెప్తారు? ఇక్కడ మనం విశేషించి గమనించవలసిన విషయం ఒకటి ఉంది. సహజంగా డైవర్స్ తీసుకున్న తర్వాత పేరు పెట్టి సంబోధిస్తారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు అంటారు. కానీ ఇక్కడ రేణు దేశాయ్లో ఉన్న విశేషం ఏమిటంటే, విశేషం కానీ సాహసం కానీ లేకపోతే తెగింపు కానీ, నా భర్త అంటుంది అక్కడ, నా బిడ్డలా అంటుంది, నా భర్తకు పుట్టిన బిడ్డలా అంటుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా డైవర్స్ అనేది ఏదో కాగితాల మీద ఉంది కానీ ఆవిడ మనసులో లేదు, బాహాటంగా కూడా లేదు డైవర్స్ అన్నది. అంటే నా భర్త అనే సంబోధించడాన్ని మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏమిటంటే, చాలామంది అనుకున్నట్టుగా నా భర్త నన్ను విడిచిపెట్టలేడు, నా బిడ్డలు నేమో అనాథలను చేయలేదు, నా బిడ్డల్ని యోగ్యుల్ని చేశాడు, వాళ్ళంతా చాలా చక్కగా చదువుకున్నారు, యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చారు ఒకటి. తర్వాత నేను ఆయన తాలూకు ఆశయాలకు అనుగుణంగా బిడ్డల్ని పెంచడానికి ప్రయత్నం చేశాను. ఆయన సాదాసీదాగా మనకు కనిపించేటువంటి రాజకీయ నాయకుడిగా కాదు, ఆయన కేవలం దేశభక్తి ప్రపూరితమైనటువంటి యువకుడు. ఆయనకు భగత్ సింగ్ ఆదర్శం, అర్థమైందా? ఆయనకు సుభాష్ చంద్రబోస్ ఆదర్శం. గనక ఆయన్ని, అంటే నా భర్త సామాన్యుడు కాదు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మామూలు సాదా సీదా మీరు అనుకున్నటువంటి ఏదో డబ్బులు కాసుపడి లేదో మామూలుగా నాలుగు ఓట్లు దండుకొని ఈ రాజకీయ నాయకుడు అవుకుందాం అవుదాం అనేటువంటి ఆ స్వార్థంతో ఉన్నటువంటి ఒక చోటా మోట నాయకుడు కాదు ఆయన. దేశభక్తుడు మైండెడ్ అని చెప్తుందన్నమాట. అది ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్కి కొండంత అండగా నిలబడింది రేణు దేశాయ్. ఎందుకంటే రేపు రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్, అలాగే అఖీరానందన్ ఒక వేదిక మీద ఉన్నప్పుడు జనం ఇంకా పేట్రేగిపోతారన్నమాట. ఎందుకంటే అఖీరానందన్ తండ్రిని మించిన కొడుకు అయిపోయాడు. ఎక్కడ 6 అడుగుల 7 అంగుళాలు కొడుకు, అర్థమైందా? రేణు దేశాయ్ మామూలుగా అంటే వీళ్ళ తడుముకొని మాట్లాడదు, అలాగని రోజాలా బూతులు మాట్లాడదు. ఆవిడ మంచి రైటరు, మంచి స్క్రిప్టులు రాస్తుంది, ఎడిటింగ్ చేస్తుంది, డైరెక్షన్ చేస్తుంది, రైటరు. గనక ఏ మాట మాట్లాడితే అది గుండెల్లో నాటుకుపోతుందో ఆ మాట మాట్లాడగలదు. ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు పిచ్చోళ్ళ అవుతున్నారు, కానీ వాళ్ళందరికీ ఒకే సమాధానం, నా భర్త మామూలు వ్యక్తి కాదు, సామాన్యుడు కాదు అనేటువంటి మాట్లాడడం ఉన్నదే. ఒక్కసారి అందరూ ఆలోచనలో పడాలన్నమాట. ఆవిడకి జోహార్ అని చెప్పేసి ఆవిడకి సరెండర్ అయిపోవాలన్నమాట. అది రేణు దేశంలో ఉన్న గొప్పతనం. తర్వాత నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి అవును విజయేంద్ర ప్రసాద్, అమ్మా నువ్వు మాకు దూరంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ మీరు ఎప్పుడు మాకు దగ్గరగానే ఉన్నారమ్మా, దయచేసి మీ అబ్బాయిని నేను ఒక 4-5 సినిమాలు చేస్తే కానీ నాకు తనివి తీరదు అనేసరికి ఎంత పొంగిపోయిందో. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే, వాళ్ళు అంటే సమర్థులు ఎప్పుడు ఏం చేస్తారంటే, ఏదైనా వాళ్ళు చెప్పకనే చెప్తారు, కోరిక అంటే అడగగానే తీర్చుకుంటారు అన్నమాట. ఏది వాళ్ళు అడగరు కానీ కోరిక తీరుతుంది, ఏదైనా చెప్పరు కానీ తెలిసిపోతుంది అన్నమాట. అటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి రేణు దేశాయ్. సో నిజానికి మొత్తం మెగాస్టార్ ఫ్యామిలీలోనే చాలా ప్రస్తుతం బ్రాండ్ అని చెప్పొచ్చు అఖీరాన్. అంతే, మెగాస్టార్ ఫ్యామిలీలో అంత 6 అడుగుల 7 అంగుళాలు ఉన్నటువంటి అఖీరాన్ అందనం అంటే మామూలు సామాన్యుడు కాదు కదా అఖీరా. ఇప్పుడు అది తాడి చెట్టు పెరిగినట్టు పెరగడం కాదు కదా. ఆయన స్కూల్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, కరసామలో ఫస్ట్,
మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్, కచ్చిసాంలో ఫస్ట్, ఇన్ని రకాలుగా ఆయన తాలూకు అంటే దేంట్లో చేయి పడితే దాంట్లోనే ఫస్ట్ తెచ్చుకుంటున్నటువంటి అఖీరానందను రేపు పొద్దున్న ఆర్టిస్ట్గా మాత్రం ఫస్ట్ రాకుండా ఉంటాడని మనం అనుకోగలమా? ఇప్పుడు వరకు అన్నీ చూసాం సార్. అంటే తన యాక్టింగ్ చేసిన ఒక క్లిప్ కూడా మనం చూడలేం. చూడలేదండి, అదే చూడలేదు. కానీ మంచి ముద్దుగా ఉంది కదా ముఖం. ఇప్పుడు ఎందుకు వయసు ఉంది కదా, ఈ వయసులోనూ మాత్రం ఎవరు కూడా వయసుని మనం డామినేట్ చేయలేమండి. చక్క పసికలలు వయసులో ఉంటాయి. ఈ లవ్ స్టోరీ తీస్తే ఎంత బాగుంటుందో తెలిసిన 44 సంవత్సరాలకి లవ్ స్టోరీ తీసేదానికంటే సరిగ్గా 18-19 ఇయర్స్లో లవ్ స్టోరీ తీసి ఎంత బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు ఆడుతుంది ఆ లవ్ స్టోరీ. అటువంటి లవ్ స్టోరీలే మనకి అఖీరానందన్ దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నాం. కానీ మరి విజయేంద్ర ప్రసాద్ గారు లవ్ స్టోరీలు రాయరుగా. ఎందు రాయుడు ఏమో, ఆయన విజయేంద్ర ప్రసాద్ రైటర్ కనుక ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి స్టోరీ రాస్తాడు. ఆ బాడీ లాంగ్వేజ్ వేరు, ఈ స్టోరీ వేరు ఉండదు కదా. ఆయన దేనికి సరిపోతాడో దానికే స్టోరీ రాస్తాడు. అది అయితే ఒకటి నిజం, వీళ్ళంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ విజయేంద్ర ప్రసాద్కి ఇచ్చాడు. అర్థమైందా? పవన్ కళ్యాణ్ చేతిలో త్రిపురం శ్రీనివాస్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు హరిశంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, త్రిపురం శ్రీనివాస్ ఉన్నాడు కదా, వీళ్ళందరూ బోయపాడు శ్రీను ఉన్నాడు ఒకవేళ బైక్ ఉంటే. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏ స్థాయికి తీసుకెళ్తారో చూద్దాం డెఫినెట్గా. అయితే ఒకటి, రేణు దేశాయ్ మాటలు మాత్రం అర్థవంతంగా ఉన్నాయి. రేపు రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్ మాటలు కొండంత అండగా ఉంటాయని మనం నమ్మొచ్చు.